మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారబోతున్నారా టీడీపీలో చేరబోతున్నారా అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందా ఇటీవల సోషల్ మీడియాలో అందరిని విశేషంగా ఆకర్షిస్తున్న వార్త ఇందులో నిజమేంటుందో ఒక్కసారి చూద్దాం మెగాస్టార్ ఆ పిలుపే ప్రభంజనం ఆయన తెర మీద కనిపిస్తే పులకించిపోతారు కాలు కదిపితే పూనకంతో ఊగిపోతారు డైలాగ్ చెప్తే పిచ్చెక్కిపోతారు మొత్తంగా చిరు పేరు విన్నా బొమ్మ చూసినా మాటలు విన్నా డాన్స్ చూసినా ఫైట్ చేసినా అది అభిమానులకు మాటల్లో చెప్పలేనంత చేతల్లో చూపలేనంత అద్వితీయమైన రోజు ఎవరి అండా లేకుండా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ అయ్యాడు నటనతో పాటు సామాజిక సేవలను తనదైన ముద్ర వేసుకున్న చిరు ప్రజలందరికీ ప్రత్యక్షంగా సేవ చేయాలన్న తలంపుతో 2009 డిసెంబర్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కలియతిరిగారు అయితే చిరును నటుడిగా మెగాస్టార్ను చేసిన ప్రజలు రాజకీయ నాయకుడిగా మాత్రం సుప్రీంను చేయలేదు దీంతో 18 సీట్లను మాత్రమే గెలుచుకున్న పిఆర్పి అధినేత ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది అయితే 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయటం ఆ రెండు పార్టీలు కేంద్రం మరియు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం చకచక జరిగిపోయాయి దీనికి కొంచెం ముందుకు వెడితే పీఆర్పీ స్థాపించినప్పటి నుండి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అన్నయ్యను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేశారు పవన్ అయితే చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ అన్నకు వ్యతిరేకంగా టీడీపీ బీజేపీలకు అనుకూలంగా ప్రచారం చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఉన్న పళంగా చిరంజీవి టీడీపీలో ఎందుకు చేరబోతున్నారు ఇది వాస్తవమేనా అని చూసినట్లయితే ఈటీవలే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు ఎన్నికల సమయంలో 10 కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని టీడీపీని అందుకు బాధ్యులను చేస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్న టీడీపీ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ సైతం తమను విభేదించడంతో టీడీపీలోని అగ్రనాయకత్వమే ఇలాంటి విష ప్రచారానికి తెరలేపిందని లోకేష్ బాబు ప్రోద్బలం మేరకే ఇదంతా జరుగుతోందని చిరంజీవి అభిమానులు ఆరోపిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు తమ అభిమాన నటుడు కేవలం తన 150వ చిత్రంపైనే దృష్టి పెట్టాడని వారు స్పష్టం చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నందున ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నటనపై తప్ప వేరే దేనిపై దృష్టి సారించని చిరుపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాన్ని ఇకనైనా ఆపాలని హెచ్చరించారు